నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని సింగపేటలో ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేత అమరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని వివిధ రెవెన్యూ సమస్యలపై చర్చించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజలకు ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని టీడీపీ నేత అమరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తోందని అన్నారు. ఎంత వయసు వెరీ గుడ్ పర్లేదు జీతం వస్తుందా ఈసారి ఫోన్ నెంబర్ ఈరోజు ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా సింగపేట గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అన్ని పిటిషన్స్ రెవెన్యూకి సంబంధించి ఎటువంటి అర్జీనైనా స్వీకరించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి అర్జీకి కూడా ఆన్లైన్లో ఆర్టీజీఎస్ పోర్టల్లో గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్లో ఎంటర్ చేసి వాళ్ళకి తగు రసీదుని ఇచ్చి ఎన్ని రోజుల్లో ఆ సమస్యను పరిష్కరిస్తామో అందులోనే నమోదు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సర్వే నెంబర్లలో మార్పులు, వారసత్వంలో పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్డ్ భూములు, చుక్కల భూములు, మోషనల్ ఖాతాల వంటి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం